जनता पार्टी जिला दलित मोर्चा अध्यक्ष अरुण वारी वेल दिन कार्यक्रम कार्यकर्ता कनीस वेतन बोर्ड सभ्यु श्री सुरम गुंगराव गारिनि तिरुपति रेड्डी गारिनि वेदिक मीदकि रावाल्सिन कोरुतुन्नानु भारतीय जनता पार्टी जिला प्रधान मरो जिला प्रधान कार्यदर्शि श्री करण मधुकर् गारिनि वेदिक मीदकि रावाल्सिन कोरुतुन्नानु दयचेसि मी मी स्थानंलो कूर्चो आ माटनु जगिते निलुचुकुंटाम मी निलुपुकुंटाम निलुपुकोनि चूपिस्तां ई ओक कार्यक्रमं वच्चिन मी अंदरिकी कूडा स्वागतं सुस्वागतं ई कार्यक्रमंकि वच्चिनटुवंटि इंदूर पार्लमेंट सभ्युलु जन हृदय विजेता श्री अरविंद दयचे को प्रश्न सभ्युक अवकाश मन जिला अध्यक्ष वारे निषाला लक्ष्मण शक्ति केंद्र गांधी नगर शक्ति केंद्र में मन कार्यक्रम से पड़ता राष्ट्र व्याप्त नूट पंद्री काफरे मैं कार्यक्रम से पड़ता अंदर भागाने मन को कार्यक्रम की नूट पंद्री काफरे जो अंत अन्नी काफरे मुख्य नायक पंपे जी मधुगारी अलगे मन असेंटर शैलेंद्र रेड्डी गारी मन तिरुपति नायक तिरुपति गारी अलगे लक्ष जीवन गारी दलित मोर्चा जिला अध्यक्ष लक्ष्मण स्वामी गारी మరి నా తోటి కార్యకర్త సోదరులు సోదరీమణులు అందుకే మీ ద్వారా పెట్టుకున్నామన్న బలమైన శక్తి కేంద్రం కాబట్టి ఈ ఒక శక్తి కేంద్రం ఉంచాలిగా నక్క జీవన ఉన్నారు బలమైన శక్తి కేంద్రంలో పెట్టొచ్చు మదన్ బలహీనంగా ఉన్న శక్తి కేంద్రంలో పెడితే వస్తానేను నెక్స్ట్ టైం ఎక్కడ బలం తక్కువగా అలా పెట్టుంది నాకు తెలిసి భారతీయ జనతా పార్టీ ఇందూర్ పార్లమెంట్ ఇక్కడ కూడా బలహీనంగా లేదు ఉన్నదాంట తగ బలం ఉన్న దగ్గర పెట్టు 119 6359 119 119 దయచేసి అందరూ ఒకసారి ఫోన్ చూపెట్టి మిస్ కాల్ ఇవ్వండి అందరూ ఫోన్ చూపియండి రింగ్ అయితది కట్ రింగ్ దానిచేదే కట్ అయితది దయచేసి కార్యక్రమం వందల సమర్పణ అవసరంగా శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ నక్క జీవన్ గారిని వందల సమర్పణ శక్తి కేంద్రం కారణాలకు సభ్యులు అరవింద గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను मूड भूमि वा दलित प्रात दलित यादव यादव इकर्शन स्कीम एलक्षन दुकाण स्कीम प्रजा मोसम ओटे मतलब परपूर्ण अवनीति कालेश्वर लक्षल को स्कीम पुटकोल ఇక స్థానిక ఎమ్మెల్యే కథ తెలిసిందేనా మొన్నదాకా జోన్ లైన్ వాళ్ళు స్టార్ట్ చేశారు మీరందరూ దిగబడదల్లా జోన్లు ఎత్తేసినారని ప్రకటించారు నిన్న మొన్న అలా జెడ్పీ చైర్మన్ గారు వారి కథ అంతా చెప్పారు నిన్న కాకపోతే మన భారతీయ జనతా పార్టీలో మన తిరుపతి గారు మొన్ననే రాయకల్ గెలి చేరారు వాళ్ళు కూడా వారి ఎమ్మెల్యే అందరూ వారు టీఆర్ఎస్లో ఉన్నారు మొన్ననే మన భారతీయ జనతా పార్టీ ఎంపీ అరవింద్ అన్న చేస్తున్న కార్యక్రమాలు చూసి ఆకర్షితులై భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది ప్రత్యేకంగా రాయకల్లో పెద్ద బ్రహ్మాండమైన సభ తన ఎప్పుడు ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే కథలో వీరందరూ పత్రికల్లో ఆ రోజు బ్రహ్మాండంగా అన్ని పత్రికల్లో రాశారు అందుకొరకు దయచేసి ఈరోజు మన రైతు నాయకుడు పొన్నాల తిరుపతి రెడ్డి గారు కూడా ఈ మధ్యకాలంలో భారతీయ జనతా పార్టీలో చేరారు
అందుకొరకు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ నిన్న స్పష్టంగా మన ప్రియతమ ప్రధానమంత్రి గారు మనం ఏం చేస్తున్నాం ఏం చేయబోతున్నాం విజన్ 24 వరకు మనం ఎంత ఈ భారత ఈ రోజు దీన్ని ఎంత డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ప్రతిపక్షాలు ఎన్నో కథ చేసినాయి ఆదాని కథ చెప్పండి అంటున్నాడు ఆదాని ఒక బిజినెస్ మ్యాన్ ఆదాని కథ ఏంటి నేను పార్లమెంట్ చెప్పండు నేను రాజ్యసభలో చెప్పండు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళకి మానం లేదు వాళ్ళు వాకౌట్ చేసిండ్రు ఒక దళిత ఒక ఎస్టీ బిడ్డ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానాలు కూడా వాళ్ళు పార్లమెంట్లో లేదు ఇది నిజంగా కూడా సిగ్గుచాటు ఈ ప్రజలందరూ కూడా ఈ శక్తి కేంద్రాల మీటింగుల ద్వారా ఈ కేసీఆర్ చేస్తున్న అవినీతి మన చిత్రాన్ని బయటపెట్టాల్సి వస్తుంది స్థానిక ఎమ్మెల్యేలు కూడా ఏ అవినీతి చేసినో అవన్నీ కూడా మనం ఈ శక్తి కేంద్ర మీటింగ్ దగ్గర మనం ప్రయోగం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి భారత్ మాతాకి ఏమేమి ఆగలేదున్నాయి అనుకున్నాను యువత భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ పోలీస్ వాళ్ళు ఫోటోలు తీస్తున్నారు ఎందరో తీరు ఏం మాట్లాడుతున్నారు మీడియా ఎందరు ఉన్నారు ఇంతకుముందు ప్రభుత్వాలు వెళ్ళాడు పోలీసు వాళ్ళకి వేరే పనులు లేవా మంచి మంచి పనులు వేరే పనులు ఇచ్చి పెట్టుకోరు వీరికి వీరికి వచ్చి ఏం చేస్తున్నారు మీ ఎమ్మెల్యే ఈ మధ్య బాగా ప్రభు తలకెక్కిందట ఎమ్మెల్యేకి బీసీలు ఎస్సీలు మహిళలు ఏం చూడకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడట సరే ఈ నుంచి ఆడికి పోతే అక్కడ మాట్లాడతారు మిగామిత్రులకు ఆ విషయం సో అటువంటి వాళ్ళని కంట్రోల్ పెట్టాలి పోలీస్ డిపార్ట్మెంట్ మా దగ్గరకు వచ్చి కాషాయ కార్యకర్తల దగ్గర ఏముంటుందండి మేము డిసిప్లిన్గానే ఉంటాం నిన్న నాకు ఒక చాలా దురదృష్టమైన సమాచారం అందింది జగిత్యాల ప్రాంతంలో రైతు గత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఆయనకి రావాల్సిన 9 ఎకరాల దాకా ఆయన పొలం పోతే ల్యాండ్ అక్విజిషన్ గురైతే ఇవ్వాలంటే వరకు కేసీఆర్ ప్రభుత్వం కానీ ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఇప్పించటంలో విఫలమై సుమారు 20 లక్షలు ఇప్పించటంలో విఫలమై ఆయన ఇద్దరు కూతుర్లని చిన్న పిల్లలని తీసుకొని ఆత్మహత్య చేసుకోవటం దీనికంటే పెద్ద విషాదం ఏమి ఉండదండి పిల్లే ఇటువంటి పాప మొత్తం కూడా కల్వకుంట్ల కుటుంబానికే చుట్టుకుంటుంది ఈ ప్రోగ్రాం తర్వాత నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది ఇవాళ రైతుల పరిస్థితి ఏ రకంగా ఉందో దీన్ని బట్టి ఊహించుకోవచ్చు మనం ఒక దిక్కేమో ఎస్ఆర్ఎస్పీ నుంచి కెనాల్లో ఇవ్వాల్సిన నీళ్లు సమయానికి ఇయ్యక ఇక్కడ పంటలు ఎండిపోతుంటాయి కానీ ముఖ్యమంత్రి మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడి మహారాష్ట్రలట శ్రీరామ్ సాగర్కి వెళ్ళి ఎత్తిపోతలను చేసుకొని మహారాష్ట్ర నీళ్ళు తీసుకపోవచ్చట ఈ మునగాడు దేవుడు ఈయన గోదావరి ఒట్టించినోడు ఈయననే ఇక ఈయన ఇష్టం ఉన్నట్టు దానం చేస్తున్నాడు నీళ్ళకు ఎత్తిపోతలు చేసుకున్నట్టు తీసుకపోతారట తీసుకపోండి ఎవరెత్తలు రండి మాతో అగ్రిమెంట్ చేసుకొని నీళ్ళు తీసుకపోరు అనమాట ఇక్కడ జగిత్యాల్లో మాతా శిశు కేంద్రం గత కొద్ది కాలంలో 8 నుంచి 10 మహిళల ప్రాణాలు కోల్పోయినారు కనీస హైజీన్ మెయింటైన్ చేయకుండా ఇవాళ ప్రాణాలను తీసే పరిస్థితిలో రాష్ట్ర ఆరోగ్య శాఖ ఉన్నది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 1600 మంది నర్సుల ఉద్యోగాల నుంచి తీసేస్తే 800 మందిని రిక్రూట్ చేయడం జరిగింది అది కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద వాళ్ళే కూడా ఎప్పుడు పోతే పర్మనెంట్ కాదు 1300 అసిస్టెంట్ ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు ఖాళీలు ఉన్నాయి పెద్ద పెద్ద గవర్నమెంట్ దవాఖానాలల్లో 80% డాక్టర్లు లేరు ఉన్న దగ్గరనేమో డబ్బులు లేకుండా మెయింటెనెన్స్కి డబ్బులు లేకుండా
సి సెక్షన్ అయితే కనీస హైజీన్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకుండా సర్జరీలు చేసి ఇన్ఫెక్షన్లకు పాలై ప్రాణాలు పోతున్న పరిస్థితి తెలంగాణ ప్రాంతంలో ఉన్నది. జగిత్యాలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అదే పని ఉన్నది. అటు వరంగల్ పోతే ఎలుకలు కొట్టి ఒక పేషెంట్ చచ్చిపోతుంది. మన పిల్లలకి స్కూళ్ళల్లో కాలేజీలల్లో పిల్లలకి పురుగు పడ్డ భోజనాలు పెడతా ఉన్నారు. ఒక్క స్కూల్కి మరమ్మతు చేసిన దాఖలాలు లేవు. వేల కోట్ల రూపాయలు సమగ్ర శిక్షా అభియాన్ కింద వచ్చిన ఇతర ఎడ్యుకేషన్ స్కీమ్స్ కేంద్రం నుంచి వచ్చిన నిధుల్ని కూడా రాష్ట్ర వాటా అయ్యకుండా అవి మళ్ళీపోయిన దాఖలాలు కేవలం దేశం మొత్తంలో తెలంగాణలో ఉన్నాయి. ఇవాళ విద్య వైద్యం టోటల్గా కల్వకుంట్ల కుటుంబానికి కళ్ళకు కనబడలేవు. దళిత బంధు పరిస్థితికి వస్తే ఈయన దేశవ్యాప్తంగా దళిత బంధు ఇస్తా అని చెబుతున్నాడు. బీఆర్ఎస్ పార్టీ పెట్టుకోండి, ఇక్కడ ఏమి ఇలా పెట్టిండో చెప్తే మీకు. ఈయన దళిత బంధు ఎప్పుడు పెట్టిండండి? హుజూరాబాద్ ఎన్నికల కంటే ముందు పెట్టిండు, సంవత్సరంన్నర దాటిపోయింది. ఆయననే చెప్పిండు 16 లక్షల కుటుంబాలు ఉంటాయి దళితులై ఈ రాష్ట్రంలో, అని అందరికీ కూడా 10-10 లక్షల రూపాయలు. ఫస్ట్ ఆయన మాట్లాడారు, నాకు యాదన్న స్టేజ్ మీదకి వెళ్ళి ఇగో నేను ఇటు పోతే రేపు పొద్దున వరకు మీ అకౌంట్లలో పైసలు పడతాయి అన్నారు. పోయినాక ఆ హుజూరాబాద్కి మాత్రం కేటాయించాడు, కేటాయించిన సొమ్ము కూడా కలెక్టర్ ఫ్రీజ్ చేసాడు. ఈయనటి వరకు హుజూరాబాద్లో ఉన్న దళితులకు పైసలు రాలేదు, ఒక్కళ్ళకి రాలేదు. తర్వాత ఇది 10 లక్షలు ఇచ్చుడు అంత తొందరగా అవుతుందా, నియోజకవర్గానికి 100 చొప్పులు ఇస్తా అన్నారు. నియోజకవర్గానికి 100 చొప్పున అంటే 119 అంటే 100 నియోజకవర్గాలు తీసుకుని అప్రాక్సిమేట్గా 10,000 కుటుంబాలు. 16 లక్షలేడా 10,000 ఏడా అంటే 0.6%. ఈయన శాంక్షన్ చేసిండండి, పైసలు ఇవ్వలే, కాగితం మీద శాంక్షన్ చేసిండు. ఈ లెక్కల 60 నుంచి 70 సంవత్సరాలు పడతాయి దళిత బంధు రావాలంటే. 60 నుంచి 70 సంవత్సరాలు ఈ దుర్మార్గుడిని, ఈ మోసగాడిని, ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే డెకాయిట్ని ఓడగొట్టాలి. ఆ బిడ్డ ఏం చేసింది చూసారు కదా మీరు, సారాదన్నా చేసుకుంటారు. మన దగ్గర మనం దోచుకున్న సొమ్ము అంతా తీసుకుపోయి సారా వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ చేసి రేపు మాపు జైలు పోతుంది, జైలు పోతుంది. మళ్ళీ నిన్న 2 అరెస్టులు అయినాయి, సీక్వెన్స్ మెల్లగా. ఏంది చెట్టుకాయ ఇస్తారు కదా మేకన్నా ఉంటుంది, హలాల్ ఉంటుంది మెల్ల పోతుంది. ఇట్లా హలాల్ పోసి తింటే ఆరోగ్యానికి మంచిదట. ఈయన కూడా మెల్లగా ఒక్కొక్కరు జైలు వేస్తే రోజు నిద్ర పట్టక ఇప్పుడు కూడా వస్తూ ఉంటాం. ఒకటిసారి జైలు పడేసేది అనుకోరు, అన్న మజా ఉండదు. రేపు పోతామా ఎల్లుండి పోతామా బిక్కు బిక్కు మరి నిద్ర లేక తిన్నది వంట పట్టక అట్లా బతిక, అది అది కూడా మంచి పనిష్మెంటే. తీసుకుంటలేదు మత్తికోరు మాటలు మాట్లాడు, వేరే తోటి కార్యకర్తల్ని తోటి నాయకుల మీద మర్యాద ఇవ్వకపోవడు. బిడ్డ నేను గెలిచినా అంటే మా బూత్ స్థాయి కార్యకర్తల వల్ల గెలిచాను. మా బూత్ స్థాయి కార్యకర్తలు లేకపోతే ఏం లేదు. నాకు ఇంతో అంత నాకు సాధనైనంత ఆ బూత్ స్థాయి కార్యకర్తల కోసం ఎంతో అంత నేను చేస్తున్నా. వాళ్ళ పిల్లల్ని ఆదుకునే వ్యవహారం నాకు సాధనైనంత చేస్తున్నా. కాలు మీద కాలు వేయద్దు, ఇస్త్రీ బట్టలు వేయొద్దు, మైక్ ఇస్తే ఎక్కువసేపు మాట్లాడద్దు, మైక్ ఇస్తే కేవలం కేసీఆర్ డబ్బా కొట్టాలా, సంజయ్ కుమార్ డబ్బా కొట్టాలి. ఏం పేరు అయినా పేరు సంజీవా సంజయా సంజయ్ ఈడో సంజయ్ ఆడో సంజయ్ సంజయ్ డబ్బా కొట్టాలి, కలెక్టర్ని కలవ మున్సిపల్ చైర్మన్ కలెక్టర్ అంటే నీకెన్న వచ్చింది అది. మున్సిపల్ చైర్మన్ ఒక మహిళ యంగ్స్టరు డాక్టరు చదువుకున్నామే పోయి కలెక్టర్ కలిసి లోకల్ సమస్యలు మరే నీకు ఏమైనా వచ్చిందా, నీకు నొస్తే ఐడెంటిఫై
ఆమె ఇష్టం ఉన్నట్టు మాటలు మాట్లాడి ఆమె ప్రెస్ మీట్ ఏంటంటే కళ్ళల నీళ్ళు రుతుంది. ఇంకా గిట్ల కూడా ఉంటుందా? బడ్జెట్ చెప్తుంటే హరీష్ రావు బడ్జెట్ చెప్తుంటే పన్నెండు చెప్తారు. పన్నెండుకి ఎలక్షన్లలో పంపించినారా? మీకు గెలిపించారు అది. జగిత్యాల ప్రజల ఆలోచన చేసుకోవాలి. దయచేసి నన్ను క్షమించండి, కొద్ది సమయం లేట్ అయింది నేను రావడానికి. ఇంత పెద్ద సంఖ్యలో భారతీయ జనతా పార్టీ యొక్క శక్తి కేంద్రం స్థాయి నుంచి చేస్తున్న ఈ వేల సంఖ్యలో ప్రభుత్వ టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల మీద, ప్రజా సమస్యల మీద పోరాటం, దీనికి మీరందరూ వచ్చి ఇక్కడ బలపరిచినందుకు మీడియా మిత్రులకు కానీ, స్టేజ్ మీద ఉన్న నాయకులకు కానీ, నా తోటి కార్యకర్తలకు అందరికి కానీ, మా అక్క చెల్లెళ్ళకు కానీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసి, రానున్న ఎన్నికలలో దయచేసి డబల్ ఇంజన్ సర్కార్ మోడీ గారు రూపాయి పంపిస్తే రూపాయి మీ చేతికి అందాలి. అటువంటి అవినీతి రహిత సర్కార్ని, భారతీయ జనతా పార్టీని ఇక్కడ ఎన్నుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి.